हाई फ्रेंड्स, वेलकम टू चैत्रास किचन। ఈరోజు ఎంతగానో టేస్టీగా ఉండి జస్ట్ 15 మినిట్స్ లో అయిపోయే పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఇది లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుందండి, అలాగే ఏదైనా తొందరలో ఉన్నప్పుడు క్విక్ గా చేసుకోవచ్చు. దానికోసం 2 కట్టల పుదీనా ఆకుని నీట్గా కడిగి ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి, కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా 1-2 వేసుకోవచ్చండి. ఇంకా 1 అంగుళం ముక్క అల్లం పొట్టు తీసి నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసుకుంది వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రిబ్బలు, 1 స్పూన్ ఉప్పు అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 2 నీళ్లు కూడా పోసి దీన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ కానీ లేదా అడుగు మందంగా ఉన్న గిన్నె ఏదైనా పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 5-6 లవంగాలు, 2 ముక్కల దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 బగారా ఆకు, 1 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక 5-6 జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు అనేది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే వదిలేయండి. జీడిపప్పు కూడా అస్త వేగాక దీంట్లో 1 మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకోవాలి ఇందులో. పుదీనా పేస్ట్ వేశాక ఫ్లేమ్ లోలో చేసుకోండి. హై ఫ్లేమ్లో చేస్తే ఫ్రై చేస్తే ఇదంతా మాడిపోతుంది. లో ఫ్లేమ్లో కలుపుతూ పుదీనా పేస్ట్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా పేస్ట్ ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ని వదిలేస్తుంది పుదీనా పేస్ట్. ఇలా ఆయిల్ని వదిలేసే వరకు వేయించుకున్నాక దీంట్లో 1/2 గంట ముందు కడిగి నానపెట్టుకున్న 2 కప్పుల రైస్ వేసుకోవాలి. మీకు టైం లేకపోతే అప్పుడప్పుడైనా కడిగి రైస్ కడిగి వేసుకోవచ్చు. టైం ఉంటే కనుక 1/2 అవర్ నానితే బాగుంటుంది. బియ్యం వేశాక దాన్ని విరగకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇలా బియ్యం పుదీనా పేస్ట్లో ఫ్రై చేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే పుదీనా పేస్ట్ వేగాక అందులో ఎసరు పోసి ఎసరు మరిగాక బియ్యం వేసుకోండి. లేదంటే ఇలా బియ్యం వేసి ఫ్రై చేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. బియ్యం అంతా వేగాక ఇందులో మనము 2 కప్పుల రైస్ తీసుకున్నాం కదా, దానికి 4 కప్పుల వేడి నీళ్లు పోయాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటే విషయం అండి, మనము బియ్యం వేసి ఫ్రై చేసుకుంటే మాత్రం కంపల్సరీ వేడి నీళ్ళే పోయాలి. చల్లటి నీళ్ళు పోస్తే అన్నం బాగా అవ్వదు. ఇక్కడ మీరు కావాలంటే ఉప్పు చెక్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మనం పుదీనా పేస్ట్ చేసుకునేప్పుడే ఉప్పు వేసాము. ఉప్పు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ప్రెషర్ అంతా పోయాక మూత తీస్తే వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని రైతాతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా తిన్నా బాగానే ఉంటుంది. ఇది వేడిగా ఎంత టేస్టీగా ఉంటుందో చల్లగా అయ్యాక కూడా అంత టేస్టీగా ఉంటుంది. అందుకే ఇది లంచ్ బాక్స్లోకి కూడా చాలా సూట్ అవుతుందండి. తొందరలో ఉన్నప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈసారి మీరు ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందే వస్తాయి. అందరికన్నా ముందే మీరు వీడియో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.